अदे रक महिला राजकीय नायक रोजा गारूढ़ इंस्पिरेशन अभी प्रति मीटा मल्लूना राष्ट्र पद्धन तिरुपति चित्तूर नगिरी पकन पार्टी कार्यक्रम पकन टूरिज्म संबंधी पकन कल्चर को संबंधी पकन स्पोर्ट्स संबंधी नित्यम निरंतर पोदन रात्रि वरकू एदो ऐक्टिविटी पागंटू नित्यम मीडिया प्रजल्लो एदो पनी चेसुकुंटू ऐक्टिव एकैक पॉलिटिशियन राष्ट्र एवरना अभी आर्के रोजा गारे ना मेनल्लुडु बैरेड्डी गारिकी मा कलेक्टर वेंकटरमण गारिकी अलागे साब डायरेक्टर्स की मी अंदरिकी नेनु चेप्पेदि ओकटे कष्टालु वस्तायि आर्थिक इब्बंदुलु वस्तायि गुर्तिंपु कोंचेम लेट गा रावच्चु అలా అని వెనకడుగేస్తే గేమ్లోనే కాదు జీవితంలో కూడా వెనకబడిపోతారు. అందుకే మీ లక్ష్యాన్ని సాధించేంత వరకు పోరాడుతూనే ఉండండి. ఎందుకంటే అందరూ ఇప్పుడు యువకులు కాబట్టి ఈ టైంలో ఎంజాయ్ చేస్తారు, కానీ ఒక 40-50 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఏం సాధించామని చెప్పి ఆలోచిస్తాం. ఆలోచించినప్పుడు తెల్ల పేపర్లు కనపడకూడదు, అంటే ఏం సాధించామరా ఖాళీగా గడిపినామని అనిపించుకోకూడదు. ఎందుకంటే నా జీవితమే మీకు ఇన్స్పిరేషన్. బాక్రాపేట ఇక్కడి నుంచి అడవి దాటితే అడవి వెనకుంటుంది మా ఊరు. అక్కడ ఒక మిడిల్ క్లాస్ హౌస్ లో చాలా ఇన్నోసెంట్ గా మీలాగా స్కూల్ కి వెళ్లే అమ్మాయిని ఈ రోజు ఇక్కడ మంత్రిగా నిలబడి మీ అందరికీ కూడా ధైర్యం చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఎవ్వరూ కూడా ఊరికే సక్సెస్ కారు. సక్సెస్ అయిన వాళ్ళ ప్రతి జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులను అధిగమించినప్పుడే ఆ సక్సెస్ కి మనం చేరుకోగలం. కానీ ఒక రోజు ఆర్కె రోజా గారు ఈ రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో గాని అటు టెలివిజన్ లో గాని అట పొలిటికల్ గా గాని ఏ ఫీల్డ్ లో అయినా కూడా ఒక సూపర్ స్టార్, ఒక లెజెండరీ పర్సనాలిటీ కింద తనకంటూ మన రాష్ట్ర రాజకీయ చరిత్రలో మన చరిత్రలోనే ఒక ముద్ర వేసుకునే లీడర్ ఆర్కె రోజా గారు. అటువంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు ఇక్కడికి ఎంతో మంది క్రీడాకారులు వచ్చినారు. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. క్రీడలు ఉంటే క్రీడలు, చదువులు ఉంటే చదువులు, లేకుంటే వ్యాపారాలు, ఉద్యోగాలు, ఏ రంగంలో అయినా కూడా రానియండి, ఒక గొప్ప పొజిషన్ లో ఉండండి. సరే దురదృష్టవశాత్తు అదృష్టం కలిసి రాక సక్సెస్ కాలేకపోతే దయచేసి ఉండేది ఒకటే జీవితం, సంతోషంగా గడపండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏం చేసినా కూడా చివరికి మిగిలేది మనతో పాటు ఉండేది ఒకటి స్నేహితులు, రెండోది తల్లిదండ్రులు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వండి, స్నేహితులను కాపాడుకోండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకేదో సక్సెస్ రాలేదనో, లేదా నేను బాగా ఉన్నా నన్ను గుర్తించలేదనో, లేదా నాకు కాకుండా కావాలని వేరే వారికి మెడల్ ఇచ్చారనో, ఇలాంటి కుంటి సాకులతో ఎవరు బాధపడకుండా గెలిచేంత వరకు గట్టిగా పోరాడండి, చిత్తశుద్ధిగా పోరాడండి అని కోరుకుంటూ ఈరోజు ఫైనల్స్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్. సో అందరూ పోటీ పడండి. సో మీ విజయం మీరు కాదు, మీరు మాటల్లో చెప్తే దానికి విలువ ఉండదు. మీరు మెడల్ సంపాదించి మీ జిల్లాకు వెళ్ళినప్పుడు ఆ సంతోషం డిఫరెంట్ గా ఉంటుంది. సో గెలిచిన వాళ్ళందరూ కూడా ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, ఓడిన వాళ్ళు బెటర్ లక్ నెక్స్ట్ టైం గెలవడానికి ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు ఇక్కడ గెలిచిన వాళ్ళని ఇంతటితో వదిలేయము. వీళ్ళందరినీ కూడా సానబెట్టి జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయికి వీళ్ళు ఎదిగే విధంగా మెడల్ సాధించే విధంగా మా క్రీడా సంస్థ ఎప్పుడు కూడా సపోర్టివ్ గా ఉంటుంది. మీకెప్పుడు జగనన్న ప్రభుత్వం సపోర్టివ్ గా ఉంటుంది. మీరు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళమని కోరుకుంటూ ఈ రోజు ఎవరైతే ఫైనల్స్ కి వచ్చారో May 1st, May 5th ఇక్కడ జరుగుతుంది కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఆడపిల్లలు, అబ్బాయిలకు ఎక్కువ మెడల్స్ వస్తాయా అమ్మాయిలకు ఎక్కువ మెడల్స్ వస్తాయా తేల్చుకుందామా? సో అబ్బాయిల పక్కన బైరెడ్డి గారు ఉంటారు, అమ్మాయిల పక్కన నేను ఉంటాను. సో ఖచ్చితంగా తగ్గేదే లేదన్నట్టుగా మనం గెలిచి